జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా దసరా పండుగ పురస్కరించుకొని స్వామివారు అశ్వవాహన పల్లకి సేవపై ఆలయ ప్రదక్షిణ చేసి సెమీ వృక్షం వద్ద ఆలయ అర్చకులచే విశేష పూజలు అందుకున్నారు. అనంతరం కొండపైకి వచ్చిన భక్తులు సెమీ ఆకులను దేవుడికి సమర్పించి కోరికలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, పెద్ద సంతోషాచార్యులు, చిన్న సంతోషాచార్యులు, మధుసూదనాచార్యులు, గ్రామ సర్పంచ్ శిల్ప రమేష్, ఆలయ చైర్మన్ సుమన్ గౌడ్, కృష్ణారావు, విజయరావు, కేశవులు, గంగాపుత్రులు, నికుంజ్, రాజన్న, మల్లన్న, భూములు నాయక్, మణిచరణ్, గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ సిబ్బంది, రాజన్న, వెంకటేష్ పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేతులు జోడించండి. అందరు మమ అనుకోండి. మమ అస్మాకం అశ్విన్ ఉగ్రం వీరం మహావిష్ణుం బలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యం. శ్రీ వీర్పులక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అది ప్రాచీన క్షేత్రం, పుణ్యక్షేత్రం. 800 సంవత్సరాల యొక్క చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల లోపల ఈరోజు నవరాత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది ప్రతి నిత్యం ఈ నవరాత్ర ఉత్సవం లోపల నిత్యం పల్లకి సేవ స్వామివారి యొక్క సన్నిధానం లోపల కోవెల చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ పెరమాలను యథామాదిరిగా కోవెల్లో వేయించబోయిస్తాము. అదేవిధంగా ఈరోజు విజయదశమి సందర్భంగా శమీ వృక్షానికి పూజ చేసేసి సంధ్యా సమయం లోపల స్వామివారిని పల్లకి సేవలో అశ్వవాహనంపై స్వామి ఆశీనులై ఆ శమీ వృక్ష దగ్గరానికి వెళ్ళి భక్తులకు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ శమీ మంత్రం అనిపించేసి ఈరోజు విజయదశమి సందర్భంగా ఆ యొక్క శమీ పూజ వాళ్లకు మంత్రాన్ని అనిపించేసి అందరికీ ఆయురారోగ్యాలతో భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకొని